గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎనుగంటి బ్రహ్మానందం, ఎనుగంటి వెంకటరమణ, ముద్దాల నానిబాబు, ఉల్లిసె వరలక్ష్మి, చెరుకూరి వీరబాబు, ఉలవల భూషణం, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజున కొత్త కాలనీలో కమ్యూనిటీ హాల్ని 10 లక్షలతో నిర్మించడానికి ఇక్కడ ప్రత్యేకమైన అవసరం, ఇక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం, అవసరం అని చెప్పి ఈ ప్రాంత నాయకులు ప్రజలు అందరూ కూడా కోరిన మీదట 10 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఎంత త్వరలో దీన్ని పూర్తి చేసి వారి కమ్యూనిటీ హాల్ని అందంగా తీర్చిదిద్దేవడానికి స్థానిక నాయకులు మేమందరం కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం.